करोना वायरस लॉकडाउन भागंगा प्राणाल पणंगा पेट्टी विधुलु निर्वहिस्तुन्नारु पोलीसुलु प्रकाशं जिल्ला कंदुकूरु पोलीस स्टेशन डीएसपी कंडे श्रीनिवासराव आध्वर्यंलो पोलीस सिब्बंदिकि ड्राई फ्रूट्स पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో సీఏ విజయ్ కుమార్, రూరల్ ఎస్ఐ అంకమ్మ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। డ్యూటీ సందర్భంగా మా డివిజన్ లో 14 మందికి కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది। 8 మంది 10 మంది డిశ్చార్జ్ అయ్యారు। ఒక నలుగురు మాత్రం ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు। ఒక ఇద్దరు ఈ రోజు డిశ్చార్జ్ అవుతారు। మిగతా ఇద్దరు కూడా ఒక 3-4 డేస్ లో డిశ్చార్జ్ అవకాశం ఉంది। మా గోర్లైన ఎస్పీ ఆదేశాల మేరకు మా సిబ్బందికి అంత వెల్ఫేర్ చూడడము, అలాగే వాళ్ళకి ఏదైనా పాజిటివ్ వస్తే కూడా మేము పర్సనల్ గా ఎస్ఐ గారు సిఐ గారు నేను దగ్గర ఉండి మానిటరింగ్ చేసి కొంచెం డాక్టర్స్ తో కూడా మాట్లాడి సరైన వైద్యం అందేటట్టు చేసి చక్కగా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు। ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో ఉండి మేము డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు జాగ్రత్త చూస్తున్నాం। అట్లాగే కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్స్, సి విటమిన్ టాబ్లెట్స్, డి విటమిన్ టాబ్లెట్స్, ఏ విటమిన్ టాబ్లెట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా సిబ్బంది వీలైన వరకు అందరికీ కూడా మా డివిజన్ లో ఇవ్వడం జరిగింది। ఈరోజు హోమ్ గార్డ్ 27 మందికి ఓర్లీన మన స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు వీళ్ళందరూ కూడా డ్రై ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। మంచి ఆరోగ్యంగా కష్ట డ్యూటీ చేయాలని చెప్పేసి, అలాగే ప్రజలందరికీ కూడా మేము ఇలా ఈ 1 వీక్ నుంచి లాక్డౌన్ ప్రకటించిన 24 నుంచి కూడా చాలామంది కూడా మంచిగా సహకరిస్తున్నారు। ఇంకా ఒక 3 ఈరోజుతో కలుపుకుంటే 4 డేస్ ఉంది। ఈ సహకారం వల్ల, ఈ జాగ్రత్తల వల్ల మన టౌన్లో కూడా కోవిడ్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ సహకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం। థ్యాంక్ యూ।